నమస్తే న్యూస్ 9 టుడే న్యూస్ కి స్వాగతం నా పేరు రమ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ రోజు శివరాంపల్లిలోని తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీలో న్యూ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ సెంటర్ అత్యాధునిక రీసెర్చ్ ల్యాబొరేటరీ మరియు ఆడిటోరియంలు మరియు డయాగ్నోస్టిక్ సెంటర్ను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఎస్సీఎస్ అధ్యక్షుడు చంద్రకాంత్ అగర్వాల్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో తలసేమియా పరిస్థితి గురించి మరియు తలసేమియా నివారణకు బిల్లు ఆవశ్యకత గురించి వెంకయ్యనాయుడుకు వివరించారు ఈ కార్యక్రమంలో శ్రీమతి రత్నవల్లి కొత్తపల్లి ఉపాధ్యాక్షులు టీఎస్సీఎస్ డాక్టర్ సుమన్ జైన్ టీఎస్సీఎస్ అలింబేక్ టీఎస్సీఎస్ జాయింట్ సెక్రటరీ మనోజ్ రూపాని టీఎస్సీఎస్ కోశాధికారి నరేష్ రాతి మరియు టీఎస్సీఎస్ సిబ్బందితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు తలసేమియా అనేది జన్యుపరమైన నయం చేయలేని రక్త రుగ్మత ఇది నివారించదగినది ప్రపంచంలోనే 3200 మందికి పైగా రోగులకు సేవలు అందిస్తున్న ఏకైక సంస్థ టీఎస్సీఎస్ తలసేమియా డాక్టర్లు ఇక్కడ ఉత్తమ చికిత్స పొందుతున్నారు టీఎస్సీఎస్ ఇక్కడ రక్త మార్పిడి చేయడమే కాకుండా వైద్యుల రోగులను క్షుణ్ణంగా పరిశీలించి కౌన్సిలింగ్ సాధ్యమైన అన్ని సహాయం చేస్తారు తలసేమియాకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ద్వారా ఖరీదైన చికిత్స అయినప్పటికీ టీఎస్సీఎస్సీఎస్ఆర్ కార్యకలాపాల కింద దాతల సహాయంతో ఉచితంగా చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా ఆదుకుంటోంది టీఎస్సీఎస్ అనేక స్వచ్ఛంద సంస్థలతో తలసేమియా నిర్మూలనపై తీవ్రంగా కృషి చేస్తోంది సంస్థ ప్రతినిధులు తెలిపారు మాకు మేము ఈరోజు మా పిల్లలకి ఈ ఫెసిలిటీస్ కల్పిస్తున్నాము అంటే మాకు ఎవరైతే ఈ డోనర్స్ ఉన్నారో వారందరికీ పేరు పేరున నమస్కరించుకుంటూ వచ్చిన డిగ్నటరీస్ అందరూ కూడా ఏదో ఒక రకంగా డోనర్సే మాకు బ్లడ్ ఇచ్చో లేకపోతే సర్వీసెస్ ఇచ్చో కాబట్టి అందరికీ సాదరంగా ఆహ్వానిస్తూ ఈ తలసేమియా సికిల్ సెల్ సొసైటీ పెట్టి ఈరోజుకి 24 సంవత్సరాలు అయింది ఆగస్ట్ 9 మేము 25వ ఏటికి మేము ఎంటర్ అవుతున్నాము ఈ సొసైటీ పెట్టడానికి ముఖ్య కారణము మా పిల్లలకి అంటే మాకు జరిగిన ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో మా పిల్లలకి ఉండే లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో అది వేరే పిల్లలకి కలగకూడదు అని చెప్పి ది బెస్ట్ సర్వీసెస్ అందించాలన్న ఉద్దేశంతో మేము 1998 ఆగస్ట్ 9 ఒక 20 మంది పేరెంట్స్ డాక్టర్ ఏఎన్ కృష్ణకుమార్ గారి ఆధ్వర్యంలో మేము తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ పెట్టడం జరిగింది ఆ రోజు అది ఆ రోజు మేము తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ పెట్టడానికి కన్నా ముందర నాతో పాటు ఒకళ్ళిద్దరు కృషి 10 ఏళ్ల పాటు ఉంది అన్నమాట 10 ఏళ్ళు శ్రమిస్తే మేము 1998 మేము టీఎస్సీఎస్ అన్నది స్థాపించడం జరిగింది ఫస్ట్ మేము అంటే పిల్లలకి మోరల్ సపోర్ట్ ఇద్దామని స్థాపించాము మోరల్ సపోర్ట్తో పాటు అప్పటి రోజుల్లో బ్లడ్ అన్నది ఫ్రీగా దొరికేది కాదు ఈ పిల్లలందరికీ సో ఫస్ట్ మాకు చేయూతనిచ్చింది చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వారు పెట్టిన కొత్తల్లో మాకు బ్లడ్ సప్లై చేయడం జరిగింది ఆ తర్వాత రోజుల్లో మేము నెక్స్ట్ ఇయర్ మేము రంగరాజన్ సార్ని అప్పుడు మన అప్పటి గవర్నర్ రంగరాజన్ సార్ని కలిస్తే హరిప్రియ రంగరాజన్ గారు చాలా ఇన్వాల్వ్ అయ్యి మా గురించని నా పిల్లల గురించని వారు ఆ రోజు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ పెట్టడం జరగడం జరిగిందనమాట ఇలా ఒకటొకటి చెప్పుకుంటూ పోతే అంచెలంచెలుగా ఎదుర్కొంటూ మేము 2003 డాక్టర్ నళ్ళీకాంత్పతి గారు అలాగే ఇక్కడ ఉన్న మా శ్రీనివాస్ నామినేని గారి కృషితోటి డాక్టర్ రమణా దండమూరి గారి కృషితోటి మేము అక్కడ మల్టీ ఆర్గాన్ స్క్రీనింగ్ క్యాంప్స్ అంటే ఈ పిల్లలందరికీ కూడా వివిధ ఆర్గాన్స్ని స్క్రీనింగ్ చేసే పద్ధతిలో మేమందరము ఈ 2003 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది సో 2002 మాకు డాక్టర్ రమణా దండమూరి గారు ప్రెసిడెంట్గా మాకు వారు ఈ తలసేమియా బాధ్యతలు తీసుకున్నారు 10 ఏళ్ల పాటు అవిశ్రాంతంగా వారు మా పిల్లల గురించి కృషి చేశారు థ్యాంక్ యూ డాక్టర్ రమణా దండమూడి గారు అలాగే 2009 ప్రదీప్ ఉప్పల గారి సహాయంతో మేము మా యొక్క కొత్త అంటే ఓల్డ్ బిల్డింగ్లోకి మేము షిఫ్ట్ అవ్వడం జరిగింది అలాగే 2010 ఇక్కడున్న కొంతమంది దాతల్లో ప్రముఖులు రాజా కంటమనేని గారు కూడా ఉన్నారు వారి సహాయంతో మేము బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేయడం జరిగింది మా సొంత బ్లడ్ బ్యాంక్ మా పిల్లల గురించి మేము బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ క్రమంలో మాకు మా దగ్గర అప్పటికే మాకు 2000 మంది పిల్లలు ఉన్నారు మాకు ఫండ్స్ అవే నెక్స్ట్ 2 మంత్స్కి మాకు ఎలాగా అన్న క్రమంలో తర్జన భర్జనలో విఎస్ఆర్ మూర్తి గారి సహాయంతో
వసుధ ఫౌండేషన్ మంత్రి వెంకటరావు 2013లో మన్నా ఫౌండేషన్ వారి సహాయంతో మేము అప్పుడు ఫ్రీ ఫుడ్ అన్నది స్టార్ట్ చేసాము. అలాగే 2014లో మనకి మేము నవంబర్లో మాకు ఆరోగ్యశ్రీ కూడా మాకు ఇవ్వడం జరిగింది. దానికి ఐఏఎస్ గారు ధనుంజయ రెడ్డి గారు కానీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కానీ పార్థసారథి గారు కానీ అండ్ అనురాధ ఐఏఎస్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. వీళ్ళందరూ కూడా నా పిల్లల గురించి అని ఆరోగ్యశ్రీ గురించి పోరాడి మాకు ఆరోగ్యశ్రీ తెప్పించడం జరిగింది. సో ఇటువంటి క్రమంలో మాకు షెల్టర్ ఇచ్చిన ఓల్డ్ బిల్డింగ్ చాలా పురాతనమైనది, పురాణి హవేలీ అనమాట, చాలా ఓల్డ్గా ఉంది. అది ఎప్పుడు కూలిపోతుందో అన్న భయంతో దాన్ని రినోవేషన్స్ చేయాలి, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అని తపన పడుతున్న సందర్భంలో మాకు సవితాలోయ అండ్ శ్యామ్ సుందర్ లోయ గారు ఇద్దరు కూడా మా ల్యాండ్ మేము మీకు ఇస్తామని కోట్ల రూపాయలు కమర్షియల్గా కోట్ల రూపాయలు తో అంటే పలికే ఈ ల్యాండ్ ఇప్పుడు ఏదైతే బిల్డింగ్ ఉందో వారు ఉదారంగా మాకు మా పిల్లలకి బిల్డింగ్ కట్టుకోమని వారు మాకు ఇవ్వడం జరిగింది. అలాగే 2020లో మేము ఫ్రీ మెడిసిన్స్ కూడా ఇర్రెస్పెక్టివ్ వాళ్ళకి ఆరోగ్యశ్రీ ఉన్నా లేకపోయినా పిల్లలందరూ మన పిల్లలే, వాళ్ళందరూ మందులు లేకపోతే వాళ్ళు కష్టపడతారని చెప్పి మా ప్రెసిడెంట్ గారు చంద్రకాంత్ అగర్వాల్ గారు డాక్టర్ సుమన్ జైన్ గారు కలిసి మాకు ఫ్రీ మెడిసిన్స్ అన్నది ఇప్పుడు మొత్తం వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీ మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. 2021లో మేము ఏదైతే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే మా ఎయిమ్ సొసైటీ ఎయిమ్ కేర్ అండ్ కంట్రోల్ అంటే ఉన్న పిల్లల్ని కాపాడుకుంటూ అసలు ఇలాంటి పిల్లల్ని మనము ఎలాగ లేకుండా చేయాలి లేకపోతే ఉన్న పిల్లలకి ఎట్లాగ మనం మెరుగైన సహకారం చేయాలి వాళ్ళకి అని మేము సంకల్ప్ ఇండియా ఫౌండేషన్ బెంగళూరు వాళ్ళతోటి మేము కోఆర్డినేషన్ అయ్యి మేము ఇప్పటిదాకా దాదాపు 54 మంది పిల్లల్ని తలసేమియా నుంచి విముక్తి చేశాము. ఇంకా 100 మంది పిల్లలు మా దగ్గర మేము వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నాం ఫర్ బిఎంటీ అన్నమాట. సో ఇదొక్కటే కాదు, అసలు ఇలాంటి పిల్లలే ఎందుకు పుట్టాలి? పుట్టాక వాళ్ళకి సోషల్ సర్వీస్ చేసామని, మనం దానం చేసామని, ధర్మం చేసామని, లేకపోతే వాళ్ళని మనం ఆదుకున్నామని అని ఎందుకు మనం చేయాలి? ఇది కాకుండా ఉండాలి అంటే పర్మనెంట్గా కావాలి వాళ్ళకి. అంటే అన్ని జెనెటిక్ డిజార్డర్లో ఈ డిజార్డర్ ఒక్కటే మనకి ఏదైతే పర్మనెంట్ క్యూర్ అన్నది ఉన్నది, అంటే మనం ప్రివెంట్ చేయగలం, అదే HPA2 టెస్టింగ్. పెళ్ళికి ముందర గనక ఈ సింపుల్ HPA2 టెస్టింగ్ కనుక మనం చేయించుకోగలిస్తే ఐదర్ ప్రెగ్నెంట్ విమెన్కైనా అవ్వండి లేకపోతే పెళ్ళికి కావాల్సిన పిల్లలకైనా పిల్లలు కలిగే దంపతులకైనా సరే ఈ HPA2 టెస్టింగ్ కంపల్సరీగా కనుక చేస్తే అప్పుడే తెలిసిపోతుంది నువ్వు క్యారియరా కాదా అన్నది. అప్పుడు మనం వైస్ డెసిషన్ తీసుకోవచ్చు తలసేమియా మేజర్ పిల్లల్ని కనాలా లేకపోతే వద్దా అన్నది. సో పుట్టాక వాళ్ళని బాధ పెట్టి ఇప్పుడు నాలాగా చాలామంది తల్లులు ఉన్నారు. నాకు రోహిత్ 2009లో చనిపోవడం జరిగింది. సో ఇట్లా బాధపడడం ఎందుకు? పుట్టాక వాళ్ళ గురించి కష్టపడి వాళ్ళు ఎందుకు మనం బాధపడాలి? అసలు ఇలాంటి పిల్లలు పుట్టకుండా చేయడం అనేది ఉత్తమమైన ఇది కాబట్టి అయినో ఇప్పటి గవర్నమెంట్ స్మార్ట్ థింకింగ్ ఉంది కాబట్టి మీరు కంపల్సరీగా ఈ బిల్ అన్నది తీసుకురాగలిస్తే యాంటీనేటల్ టెస్టింగ్కి కనుక తీసుకొస్తే నాలాంటి తల్లులు క్షోభపడరు, ఇంకా ఎంతోమంది తల్లులు లైక్ అప్కమింగ్ తల్లులు కూడా వాళ్ళ హ్యాజిల్ ఫ్రీగా ఉంటుంది వాళ్ళ లైఫ్. అండ్ మనం ఈ సమాజానికి ఒక మంచి రేస్ని మనం అందించగలుగుతాం. అంటే ఇలాంటి పిల్లలు ఎక్కువ మంది ఉన్న కొద్దీ ఏమవుతుందంటే నిర్వీర్యం అవుతుంది, సొసైటీ నిర్వీర్యం అవుతుంది. అది నిర్వీర్యం అవ్వకుండా ఉండాలి అంటే మనం గవర్నమెంట్ అన్నది దీని మీద స్ట్రాంగ్ స్టెప్స్ తీసుకొని బిల్స్ లాంటివి తీసుకొస్తే దిస్ ఈజ్ ఓన్లీ అ డిసీజ్ విచ్ క్యాన్ బి ప్రివెంటబుల్. సో మీరు సత్తాలో మీరు ఉన్నారు కాబట్టి మాకు ఒక చిర ఆశ కలిగింది, నా పిల్లల లాంటి పిల్లలు ఇంకోళ్ళు పుట్టరు అన్న ఆశ కలిగింది. సో ఇది మీరు ముందరికి తీసుకువెళ్తా అన్నారు. సో ఇప్పటివరకు మేము దాదాపు 200,000 బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ చేసాం 2010 నుంచి మొదలెట్టుకొని. ఎప్పుడైతే మా బ్లడ్ బ్యాంక్ ఉందో అప్పటి నుంచి మేము 2,06,741 యూనిట్లు కలెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో 1,97,544 యూనిట్లు మేము మా తాలసేమియా పిల్లలకే ఇవ్వడం జరిగింది. అలాగే దాతల సహాయంతో ఇక్కడ ఎంతోమంది దాతలు వచ్చి ఉన్నారు,
వాళ్ళు ఆర్గనైజర్ సహాయంతో మేము 5,239 బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ మేము నిర్వహించడం జరిగింది. అలాగే T2 స్టార్ MRI అది చాలా ఖరీదైంది, మా పిల్లలకి చాలా ముఖ్యమైంది. మేము ఈ ఇయర్ స్టార్ట్ చేసాము, ఒక 186 T2 స్టార్ MRI కూడా మేము చేయించడం జరిగింది. అలాగే మేము HbA2 ఇందాక చెప్పాను కదా, HbA2 టెస్టింగ్ మేము ఒక అంటే ఒక ఎక్స్పెరిమెంట్స్గా కొన్ని పిహెచ్సిల్లో మేము ఇప్పుడు ఆల్రెడీ కొన్ని మహబూబ్ నగర్లో 2 పిహెచ్సిలు, ఇక్కడ ఒక పీట్లబుర్జ్లో ఒక హాస్పిటల్, కర్ణాటకలో కొన్ని ప్లేసెస్లో మేము ఎక్స్పెరిమెంట్గా స్టార్ట్ చేసి 9,520 HbA2 టెస్టింగ్ ఉచితంగా చేయడం జరిగింది. అంటే ఆ ఫ్యామిలీలో ఇంకా తలసేమియా పిల్లలు పుట్టారని అర్థం అన్నమాట. అంటే ఇప్పటి వరకు మనం బయట పబ్లిక్కి చేసాం, నా పిల్లలకి నా పేరెంట్స్కి ఏంటి అంటే ప్రీనాటల్ డయాగ్నోసిస్ ఒక 2 ఏళ్లగా మేము డేటా కనుక తీసుకుంటే 235 మంది అంటే ఆల్రెడీ తాలసేమియా పిల్లలతో పుట్టిన ఉన్న పేరెంట్స్కి నెక్స్ట్ ఇంకో తాలసేమియా పిల్లలు పుట్టకుండా చేశాము. సో ఇదండి మా సింపుల్గా మా డేటా. మేము యాక్చువల్లీ మా కోరిక ఏంటంటే తలసేమియా రహిత భారతదేశం కావాలి అన్నది మా కోరిక. సో దానిలో భాగంగా మేము తలసేమియా ఫ్రీ తెలంగాణ అని మొదలెట్టాము 2017. సో మేము చేసిన హోంవర్క్ ఇది. సో మాకు తెలంగాణ గవర్నమెంట్ అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మాకు తోడ్పాటుతోటి ఉండి మా ఈ కళని సార్థకం చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.